బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడానికి తెలంగాణ రాజకీయాలు అయితే విజయకే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 115 స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. బీఆర్ఎస్ అధికార పార్టీ నేత సీఎం చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది అసమ్మతి నేతలు అయితే వేరే పార్టీ తప్పుకోవడం అయితే మొగ్గు చెప్తున్న పరిస్థితి. ఇందులోని భాగంగా వెంగళవాడ జిల్లాకు చెందిన గత 20 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ తో అనుబంధం వెంగళవాడ చెల్లమనేది కుటుంబం ఈసారి తెరెంపులు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. దీంతో పాటు ఈ రోజున వెంగళవాడ నుంచి చెల్లమనే లక్ష్మీ నరసింహారావుకు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో సిక్కిం ఎమ్మెల్యే అయిన రమేష్ బాబు ఇంకా ఉంటున్న జర్మన్ నుంచి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీలో చేరుతున్నట్టయితే ఒక వార్త అయితే కనబడుతుంది. బీజేపీలో చేరి తను మెజార్టీ చాటుకోవాలని చెప్తున్నారు. లేదంటే ఒకవేళ బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తర్వాత తను రిబల్ గా పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అయితే ఈ మంతనాలు అయితే కొనసాగిస్తున్నారని తెలుసు. మొన్నటి నుండి తనను జర్మనీలో నుండి ఫోన్ ద్వారా తనను కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ కాల్లో కానీ అలాగే ఇతర కాల్స్ లో కానీ మాట్లాడినట్టయితే మనకు ఉన్న సమాచారం తనను బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి తీసుకొని తనను బీజేపీ అభ్యర్థి ప్రకటించే అవకాశం అయితే కల్పిస్తుంది. మరి అక్కడి నుండి ఆల్రెడీ వెంగళలో బీజేపీ ప్రజాపరెడ్డి ఆల్రెడీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఒకవేళ చెన్నమనేని రమేష్ బాబుకు టికెట్ ఇస్తే ఎలా ఉండబోతుందనే పరిణామాలు అయితే తీవ్రంగా నెలకొల్పనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి కేసీఆర్ కుటుంబానికి చెన్నమనేని రమేష్ బాబు రాజేశ్వరరావు అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే వీళ్ళ కుటుంబానికి అనుసంధానం అవుతుంది. ఈ నేపథ్యంలో టికెట్ ఇవ్వకపోయే పరిస్థితిలో రమేష్ బాబు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాడు అనే విషయాన్ని అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ కూడా రమేష్ బాబుతో మాట్లాడినట్టు మనకు సమాచారం.